హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజైతే మనం మంచి స్నాక్స్తో వచ్చేసామండి ఈ స్నాక్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం మన కాబూ శనగలు ఉంటాయి కదా కాబూ శనగలతో చాట్ చేసుకుందామండి మనం బయట ఎక్కడైనా చాట్ తింటూ ఉంటాం కదా ఎప్పుడు బయట తినాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి చక్కగా ఇంట్లోనే మనం చేసుకోవచ్చు ఇక్కడైతే నేను కాబూ శనగలతో చేస్తున్నాను ముందుగా ఒక ఐదు గంటల సేపు నానబెట్టి ఉంచుకున్న శనగలు తీసుకొని ఒక కుక్కర్ గిన్నెలో వేసుకోండి ఇప్పుడు శనగలు ములిగే వరకు వాటర్ వేసుకొని ఒక అర స్పూన్ పసుపు వేసుకుందాం వేసుకొని కుక్కర్ మీద మూత పెట్టి ఒక ఐదు లేదా ఆరు విజల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం శనగలు చూసామంటే ఈ విధంగా ఉడకాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు దాకా శనగలు తీసి మిక్సీ చేసుకోవాలి ఇది కూడా కొంచెం బరకగానే చేసుకోవాలండి మరీ మెత్తగా కాకుండా ఇప్పుడు పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా చాప్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాం అలాగే సన్నంగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ చాట్ మనకి చాలా త్వరగా అయిపోతుందండి ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చిన వాళ్ళు అలాగే పిల్లలకి చేసి పెట్టానంటే వేడివేడిగా ఇంట్లోని చాటు చాలా చక్కగా టేస్టీగా అయితే ఉంటుంది ఇప్పుడు అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద సైజు టమాటాలు రెండు గ్రేట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుందాం అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా అలాగే పావు టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మసాలా అంతా కూడా మరొకసారి బాగా కలుపుకోవాలి ఇది బాగా కలిసి మనకి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి మనకి అంత ఆయిల్ తేలింది కదా ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి ఉంచుకున్న ఈ పేస్ట్ని అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిసిన తర్వాత మిగిలిన శనగలు ఉన్నాయి కదా డైరెక్ట్గా శనగలు వాటర్తో కలిపి మరీ వేసుకోండి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మరి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి మనం ఆల్రెడీ శనగల్లో వేసాం కాబట్టి చూసి కొంచెం తగ్గించి వేసుకోండి మనకి ఆయిల్ అంతా కూడా ఇలా తేలింది కదా ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకుందామండి ఈ చాట్ కాబట్టి మరీ తిక్కుగా ఉండకూడదు కొంచెం వాటర్ అయితే పడుతుంది అనమాట చూసుకొని వేసుకోండి మీకు ఎంత థిక్నెస్ కావాలో దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి అలాగే వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి ఈ విధంగా బాగా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ చాట్ వేడి వేడిగా తింటే చాలా బాగుంటుందండి ఒకవేళ చల్లారిపోయింది అనుకోండి మరి కొంచెం వాటర్ వేసి వేడి చేసుకొని మళ్ళీ సర్వింగ్ చేసుకోండి బాగుంటుంది ఇప్పుడు పైన మరి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం అలాగే ఒక నిమ్మకాయ రసం పిండుకొని వేసుకోండి వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకుందామండి ఇప్పుడైతే మనకి చాట్ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం చక్కగా పిల్లలకి ఇలా చేసి పెట్టించారంటే చక్కగా ఇంట్లోనే హెల్దీ అయిన చాట్ రెడీ అవుతుంది చాలా ఇష్టంగా అయితే తింటారండి ఇప్పుడు పైన సన్నంగా చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకుందాం అలాగే సన్నంగా కట్ చేసుకున్న టమాటా మరి కొంచెం కొత్తిమీర అలాగే కార్న్ఫ్లెక్స్ ఉంటాయి కదా అవి వేసుకుందామండి అవి లేవు అనుకుంటే సేవ్ కానీ కారపూసు కానీ వేసుకోండి మీకు ఇంకా ఇష్టం ఉంటే సమోసాను కూడా తెప్పించుకొని సమోసా కూడా క్రష్ చేసి వేసుకోండి బాగుంటుంది అలాగే వన్ స్పూన్ నిమ్మరసం కూడా వేసుకుందాం పైన ఫ్రై చేసి ఉంచుకున్న వేరి శనగలు కూడా వేసుకొని సర్వింగ్ చేసుకోవడమేనండి మీకు కావాలంటే టమాటా సాస్ కూడా వేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే హాట్ చాట్ రెడీ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్